ప్రైస్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా దేవుని ఆత్మ విశ్వాసులమైన మనందరిలో నివసిస్తున్నాడు ఆయన తన ఆత్మ ద్వారా మనలను జీవింపజేస్తూ తన ఆత్మ ద్వారా మనలను నడిపిస్తున్నాడు మనము దేవుని మాటలు వింటూ ఆయన మాటలకు లోబడుతూ ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే మనము ఆత్మలో వర్ధిల్లుతూ ఆయనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండగలం ఏసయ్యా ఈ విధంగా అంటున్నాడు నేను జీవించుచున్నాను గనుక మీరునూ జీవింతురు నేను నా తండ్రి అందును మీరు నాయందును నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును అని ప్రియులారా క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణతయందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన గల వారము కావలియును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలు విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను ఇదివరకే నేను గెలుచుతనని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని ప్రియులారా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకునని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయవలనని కాదు గాని మర్థ్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొని కోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అనుసంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అపుస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూడ్చి మీరే ఎరుగరా మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము అని సహోదరి సహోదరులార మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు ఏస్తును లేపినవాడు చావునకు లోనైన మన శరీరములను కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మనము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమందు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మానుసారముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ సంపూర్ణత ఎందు పూర్ణులమగనట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిని మేము పొందుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్